రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఆ భాగం చెడిపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లో ఒక పార్ట్ చెడిపోయిన, క్యాన్సర్లో ఆ పార్ట్ తీసేసిన, లేకపోతే కాలిపోయడం వల్ల ఆ పార్ట్ డ్యామేజ్ అయినా దాన్ని మళ్ళీ తయారు చేయడం రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటారు. ఫర్ ఫస్ట్ టైం వచ్చి మనకు మోస్ట్ కామన్గా వచ్చేది ట్రామా, అంటే యాక్సిడెంట్ కేసెస్. యాక్సిడెంట్ కేసెస్లో క్రేనియోఫేషియల్ ట్రామా అంటే పైన ఫేషియల్ బోన్స్, ముఖం మీద ఉన్న బోన్స్ ఇరిగిపోవడం కానీ అవి చెడిపోవడం కానీ ఉంటే దాన్ని మనం ఓపెన్ చేసి ప్లేట్లెస్ ఫిక్స్ చేయడం, లేకపోతే పోయిన బోన్ని వేరే దగ్గర నుంచి బోన్ తీసి పెట్టి తయారు చేయడం క్రేనియోఫేషియల్ ట్రామా అంటారు. నెక్స్ట్ హ్యాండ్ ట్రామా. హ్యాండ్ ట్రామా అనేది చెయ్యి ట్రామా అనేది వెరీ కాంప్లికేటెడ్, ఎందుకంటే చెయ్యి చాలా కాంప్లికేటెడ్ ఆర్గన్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి కట్ అయిపోయింది అనుకోండి, ఏదన్నా ఒక మిషన్లో పడి చెయ్యి కానీ ఫింగర్ కానీ కట్ అవుతే దాన్ని మళ్ళీ మనం అతికిస్తాం, దీన్ని మైక్రో సర్జరీ ద్వారా అతికిస్తాం. సో ఈ భాగం కట్ అయిపోయిన భాగము కరెక్ట్గా టైంకి తీసుకొని రావాలి, దాన్ని కరెక్ట్గా స్టోర్ చేయాలి. ఫింగర్ కట్ అయిపోతే దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి సీల్ చేసి ఆ ప్లాస్టిక్ కవర్ని ఐస్ వాటర్లో పెట్టాలి. ఐస్ వాటర్ ఈ ఫింగర్ని టచ్ చేయకూడదు, దాన్ని జాగ్రత్తగా ఒక థర్మోకోల్ బాక్స్తో దేంట్లో పెట్టుకొని తీసుకొని రావాలి. ఫింగర్ అయితే ఒక సిక్స్ అవర్స్ లోపల తెస్తే జాయిన్ చేయగలుగుతాం. ఇంకా పైకి వెళ్ళకూడదు, అంటే మోచేయి దగ్గర తెగిపోయినా భుజం దగ్గర తెగిపోయినా ఇంకా తొందరగా తేవాల్సి ఉంటుంది. ఆ టైం దాటిపోయి తెస్తే ఏమవుతుందంటే లోపల టిష్యూ అంతా చచ్చిపోతుంది. సో చచ్చిపోయిన టిష్యూని బతికించలేము. సో మనం ఆ టైంలో బట్టి తెస్తే మన రక్త ప్రసవం జాయిన్ చేయడం, నరాలు జాయిన్ చేయడం, బోన్ ఫిక్స్ చేయడం ఇవన్నీ చేసి మళ్ళీ మనం దాన్ని రిపేర్ చేయగలుగుతాం. ఇది ట్రామా కేసెస్. నెక్స్ట్ టైం వచ్చి రీకన్స్ట్రక్టివ్ కేసులోనే క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ మీద క్యాన్సర్స్, అంటే నాలుక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ సర్జన్స్ దాన్ని తీసేస్తారు. తీసేసిన తర్వాత మళ్ళీ దాన్ని తయారు చేయాలి. తయారు చేయడానికి వేరే ఫ్లాప్స్ అని ఉంటాయి, అంటే లోకల్ ఫ్లాప్స్ అంటే అక్కడే ఫేస్ చుట్టూ ఉండే మజుల్ ద్వారా కానీ, లేకపోతే ఫ్రీ ఫ్లాప్స్. ఫ్రీ ఫ్లాప్స్ అంటే వేరే భాగం నుంచి ఆ టిష్యూ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ టిష్యూకున్న రక్త ప్రసవం మళ్ళీ మనం మెడలో జాయిన్ చేస్తాం, దీన్ని ఫ్రీ ఫ్లాప్ అంటాం. సో ఇది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే. సో నెక్స్ట్ దవడ కూడా తీసేస్తారు ఒక్కోసారి క్యాన్సర్ వల్ల. అప్పుడు ఏం చేస్తారు, కాలికి రెండు ఎముకలు ఉంటాయి, టిబియా అనేది పెద్దది, ఫిబులా అనేది చిన్నది. ఆ ఫిబులా అనే ఎముకని దాని రక్తప్రసంతో తీసుకొని వచ్చి ఆ దవడలా తయారు చేసి ఇక్కడ దవడ బదులు పెట్టి దాన్ని మళ్ళీ రక్తప్రసం జాయిన్ చేస్తారు. సో ఇది క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఏమొచ్చి బర్న్స్, కాలిపోయిన గాయాలు. కాలిపోయిన గాయాలలో ఫస్ట్ ఇనీషియల్గా మనము ఆ గాయం ట్రీట్ చేస్తాం. సో ఒకసారి గాయం ట్రీట్ అయిన తర్వాత కూడా, అంటే లోతుగా కాలిపోయినాను, ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సెకండ్ డిగ్రీ బర్న్స్ అంటాం, లేకపోతే థర్డ్ డిగ్రీ బర్న్స్ అంటాం, లోతుగా కాలిపోతే అప్పుడు వేరే దగ్గర నుంచి చర్మం తీసి వేయాల్సింది వస్తుంది. ఒక్కోసారి కాలిపోయిన తర్వాత బాగా వేళ్ళు బిగుసిపోవడం కానీ, చేతులు బిగుసిపోవడం కానీ కంట్రాక్చర్స్ అంటాం. సో ఇవి వచ్చి ఈ కంట్రాక్చర్ రిలీజ్ చేసి మనము వేరే దగ్గర నుంచి చర్మం తీసి వేయాలి. సో ఇది కంట్రాక్చర్ రిలీజ్ అనే ఇది ఒక ప్రొసీజర్ అనమాట. సో బర్న్స్. నెక్స్ట్ ఏమొచ్చి పుట్టుకతో డిఫెక్ట్స్. పుట్టుకతో కంజెంటల్ డిఫార్మిటీస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మనకు మోస్ట్ కామన్ ఏమంటే క్లెఫ్ట్ లిప్, అంటే గ్రహణ మోరి అనమాట. పుట్టుకతో గ్రహణ మోరి ఉందనుకోండి, దాన్ని కూడా మనం సర్జరీ చేసి రిపేర్ చేసి ఆల్మోస్ట్ నార్మల్ చేయొచ్చు. సో ఇవన్నీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కింద వస్తాయి, ఒక భాగం ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగం.